ఏలూరు జిల్లా కలెక్టర్ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్తో కొద్దిసేపు చర్చించారు. తమ హయాంలో పేద ప్రజలకు న్యాయం జరిగేలా జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. నమస్తే అండి. ఈరోజు ఏలూరు జిల్లా నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని మేడం గారిని కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా మరి మొదటగా వచ్చినటువంటి ఇంట్లో ఈరోజున జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి మా నాయకులంతా కూడా వచ్చి కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు కూడా యాక్టివ్గా ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కనుక డయేరియా ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి, సమాచారం ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పారు. ఎందుకంటే పచ్చని పశ్చిమ గోదావరి మరి రెండు జిల్లాలుగా విడిపోయినప్పుడు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి జిల్లా ఇది. దీనికి మంచి ఆఫీసర్స్ రావడం కూడా ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాం. మరి మంచి నైపుణ్యం ఉన్నటువంటి కలెక్టర్ గారు యాక్టివ్గా ప్రజా సమస్యలు తెలుసుకొని ఇటు పనిచేయాలన్నటువంటి ఆలోచన. అదేవిధంగా పంచాయతీరాజు మా మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు ఉంటాం. ఎందుకంటే రూరల్ లిమిట్స్లో ఎక్కువగా వాటర్ ప్రాబ్లం కానీ ఒక రోడ్ల ప్రాబ్లం కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఈ వ్యాధులు ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది కనుక దానిపైన ఎక్కువగా ఈ ఒక్క రెండు నెలలు కూడా చాలా తీవ్రంగా అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఆల్రెడీ మా నాయకులు ముఖ్యమైన డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. దాన్ని అనుసరిస్తూ కూడా మరి కలెక్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నారు. అనేక డిపార్ట్మెంట్స్తో సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో ఏ సమస్య మీద అయినా కానీ సమిష్టిగా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.